पवन कल्याण गारू आदेश जी आदेश मेरे को पीएस चेयरमैन मनोहर गारु नेल्लूर लो ई रैतु यात्रकंता कूडा भरोसा घनंगा తెలియజేయడం జరిగింది రైతు పక్షపాతి ఈ రోజు 2019 ఎప్పుడైతే ఈ యొక్క రాజధాని మూడు ముక్కలు చేయాలనుకున్నారో ముఖ్యమంత్రి 2019 డిసెంబర్ 30వ తారీఖున మంగళగిరిలో జనసేన నాయకులందరితో కూడా సమావేశం జరిపి ఆ రోజు 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతుగా అడుగు పెడితే ఇనుప కంచెలతో ఆపాల్సిన ఈ యొక్క ముఖ్యమంత్రిని ఎదురు తిరిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతు పక్షాన నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాదు ఈ రోజు కూడా రైతులకు నేను మద్దతున్నాను రాజధాని రాష్ట్రం ఒకటే రాజధాని ఒకటే అని గట్టిగా రైతు పక్షాన నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్తున్నాం జనసేన పార్టీ ఈవెన్ భారతీయ జనతా పార్టీ తో కూడా మొట్టమొదట మా నాయకులు చర్చించిన విషయం రాజధాని విషయం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఖచ్చితంగా ఈ రైతులను కష్టాలు పెట్టిన కంట తడి పెట్టిన పెట్టించిన ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రైతులు అక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో తమ గలాండి విలిపించడానికి ఇక్కడికి రావడానికి సర్వదా రైతుల వైపు నిలబడి మా తిరుపతిరావు గారు మా రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీ పక్షాన నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉండాలని ఒక ఉన్నతమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడ ఈ యొక్క వేదిక మీద గలాండి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని మీ అందరికీ తెలియజేసే విధంగా నిన్ను పంపడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు రైతు పక్షాన ఉంటారు రాజధానిని చీల్చనివారు రాజధానిని ఎవరైతే చీల్చాలనుకుంటారో ఆ ప్రభుత్వాన్ని ఆ జగన్ మోహన్ రెడ్డిని కూల్చాలి అనే గలం విప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జై భారత్ మాతకి జై ఆంధ్రప్రదేశ్ జై రాజధాని థాంక్యూ వెరీ మచ్ ధన్యవాదాలు హరిప్రసాద్ గారు రైతు సోదరి సోదరమణులారా దళిత సోదరులారా సోదరమణులారా బ్యాన్ మాయావతిజీ గారి వారి తరపున పార్లమెంట్ సభ్యులు కున్వర్ డానిష్ ఆలీజీ వారిని ప్రసంగించడానికి పంపించారు మై డానిష్ ఆలీజీతో హృదయపూర్వక స్వాగతం కర్తా హూ